ఈ దిక్కుమాలినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. 2019 మీరు దిగే నాటికి తెలంగాణకి ఆంధ్రాకి తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందా లేదా? ఎంత ఉంది? పోనీ మీరేమన్నా తలసరి ఆదాయాన్ని తెలంగాణ కన్నా పైన ఎక్కడో పెట్టేట్టు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ తలసరి ఆదాయాన్ని పడేసి, లేకపోతే మీరు పెట్టిన మార్కు కన్నా తెలంగాణ దాటి వెళ్ళిపోతే అప్పుడు ఏమన్నా మనం మాట్లాడుకోవచ్చు. ఏమాత్రం సిగ్గు బిడియం పడకుండా అసత్యాలు మాట్లాడటంలో ఈ రకమైనటువంటి విషం చిమ్మేటువంటి కార్యక్రమం, తప్పుడు మాటలతో అప్పులన్నీ నువ్వు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఏమో ఆంధ్రప్రదేశ్ అప్పులు 4 లక్షల కోట్లు అని చెప్తుంటే ఈయన 10 లక్షల కోట్లు అని చెప్తాడు. ఎంత నీచమిది! ఈ 4 లక్షల కోట్లలో నువ్వు చేసిందే 2 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు నువ్వు చేసిందే ఉంది కదా. మేము వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసినటువంటి ప్రతి అప్పుకి ప్రతి పైసాకి లెక్క ఉంది. ఆ డబ్బులు ఎవరికి వెళ్ళినాయో కూడా లెక్క ఉంది, ఎక్కడ ఖర్చు పెట్టామో కూడా లెక్క ఉంది. నువ్వు చేసిన అప్పులు ఎక్కడ ఉంది? పప్పు బెల్లాల్లాగా నీ కార్యకర్తలకు పంచిపెట్టు, నీరు చెట్టు లాగా, నీరు చెట్టు పేరుతో, లేకపోతే ఉపాధి హామీ పేరుతో, ఇట్లాంటి అనేక రకాల జనభూమి కమిటీల పేరుతో ఈ రకంగా మీరు దోచుకు తింటే ఆ పాపాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా ప్రభుత్వం మోస్తుంటే ఇవాళ 4 లక్షల కోట్ల అప్పు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రకటిస్తే దాన్ని 10 లక్షల కోట్లుగా చూపిస్తాం. యనమల రామకృష్ణుడు గారు ఏమన్నాడు? ఇదే పాత్రికేయులతో మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఎక్కడెక్కడ అప్పులు తేవాలో అన్ని అప్పులు మేమే తెచ్చేసాం, వీళ్ళకి పైసా ఎక్కడ పట్టదు మేమే తెచ్చామని మాట్లాడింది. ఇదే రామోజీరావు గారు ఏం రాశాడు పెద్ద అక్షరాలు తాటికాయంత అక్షరాలతో? చంద్రబాబు నాయుడు దిగి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కగానే గల్లాపేటలో 100 కోట్లే ఉంది అని రాశాడు. ఖజానాలో 100 కోట్లు ఉందని రాసింది రామోజీరావు కాదా? అప్పులు పాపాలు చేసి నువ్వు చేసి ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదైనా మోయలేని బరువు ఉందంటే అది చంద్రబాబు నాయుడు చేసిన పాపాల వల్ల వచ్చిందే తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి పైసా అప్పు కూడా లెక్క ఉంది. అది ప్రజలకు చేరువైనట్టుగా, ప్రజలకి ఖాతాల్లో చేరినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి, అకౌంట్ ఆధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి.